డార్లింగ్ టెంపరేచర్ సినిమా చూసిన పడదాకా చాలా బాగుంది. అండ్ మన దోస్తులు గల్లీల రూమ్లలో ఎట్లా మాట్లాడుకుంటాం, ఆంటీల గురించి పోరీల గురించి సేమ్ అట్లనే ఉందన్నమాట. సో ఖచ్చితంగా బ్యాచిలర్ ఉన్నోళ్ళకి అయితే మస్తు కనెక్ట్ అవుతుంది. అండ్ చాలా రియలిస్టిక్గా ఉంది మూవీ. మనం పోస్టర్లు అమ్మాయిల ఫోటోలు రాతికిస్తాం అట్లనే ఉంది, సన్నీ లియోన్ ఫోటోలు అవి ఇవి. అండ్ సినిమా నిజంగా బాగుంది. ఆ టైటిల్ చూసినప్పుడు ఏంద్రాబాబు ఇట్లా టైటిల్ ఉంది అనుకున్నా, కానీ టైటిల్ తగ్గట్టే సినిమా ఉంది, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. కొన్ని సీన్లు చూస్తుంటే నాకే సిగ్గేసింది, చాలా బాగుంది మూవీ. సినిమాలో గర్ల్ఫ్రెండ్ లేనివాడు గర్ల్ఫ్రెండ్ తీసుకెళ్తే రూమ్కి తీసుకెళ్తే ఎంత తిప్పాలు పడతాడు అనేది చూపించింది సినిమాలో. బాగుంది సినిమా నిజంగా. అండ్ ఉన్నాయి, కానీ ఒక్కడు మాత్రం చెప్తా, ఫ్రెండ్స్ తోటి లవర్స్ తోటి వెళ్ళిన వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు సినిమాకి. నేను సింగిల్గానే వెళ్ళిన సినిమా, కానీ అనిపించింది నేను నా గర్ల్ఫ్రెండ్ తోటి ఉంటే బాగుంది సినిమాకి అని చెప్పేసి. చాలా బాగుంది సినిమా చూడండి. అండ్ డెఫినెట్లీ బ్యాచిలర్స్ అయితే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు, మన బ్యాచిలర్ లైఫ్ ఏంటో చూపించారు సినిమాలో. సూపర్గా ఉంది మూవీ. ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ టీమ్. సినిమా చూసినప్పుడే సినిమా ఎందుకు పేర్లు ఎందుకు కానీ చిత్తకట్టుకునే ఉంటారు సినిమాలో. ఏముండదు, మీరు ఫ్రీగా ఉంటే రండి, వైల్డ్గా రొమాంటిక్గా క్రేజీగా ఉంటుంది సినిమా. అయితే ఎంత ఉంటుందంటే చెప్పలేం, మనం బాత్రూంలో పోయి కూర్చోవాల్సిందే సినిమా వచ్చిన తర్వాత. ఈ మాటలు అక్కడ లేవు. సో చాలా బాగుంది సినిమా అయితే. డైరెక్టర్ అయితే బాగా తీసిండు, తీసినప్పుడు ఎట్లా తీసినో తెలియదు కానీ తీసిన తర్వాత అనిపించేది ఆ ఎన్నిసార్లు పోయింటే బాత్రూమ్. కానీ హీరోయిన్ బాగా తీసింది. నేను టెంప్ట్ కాదండి, పక్కన టెంప్ట్ అయ్యాలి. వచ్చిన పక్క ముగ్గురు అమ్మాయిలు ఇద్దరు, మావాడు కొంచెం పక్క ఫ్రెండ్గా ఉండే, అది ఆగట్లేదు అసలు. అమ్మాయిలు వచ్చారా? అమ్మాయిలతో వచ్చినప్పుడు ఈ సినిమా వచ్చిన తర్వాత అమ్మాయిలను పంపించేసినప్పుడు ఏడు కనుకున్నప్పుడు వాళ్ళ ఇంటికే. సినిమా బాగుంది అండ్ స్క్రీన్ ప్లే సూపర్ ఉంది. డైరెక్షన్ అయితే బాగా చేసిండు హీరో గారు, అయితే మెచ్యూర్గా చేసిండు. హీరోయిన్ క్రేజీ. సినిమాని ఒక ముక్కలో చెప్పుకోవాలంటే మంచిగా ఉంది సినిమా. మీరు ఫ్రీగా ఉంటే వచ్చి చూడండి, పక్క మీకు ఎంటర్టైన్మెంట్. 2 అవర్స్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, 2 అవర్స్ ఉంటుంది, 140 అనుకుంటా. సో 140 మినిట్స్ కూడా చూడ హ్యాపీగా ఉంటుంది, ఫుల్ లెంత్ ఎంజాయ్ చేస్తారు సినిమా అయితే. ఫుల్ లెంత్ ఫన్గా ఉంటుంది, లవర్ ఉంటే తీసుకోండి రండి, ఇంక ఎంజాయ్ చేస్తారు. వస్తు అన్నీ అయిపోతాయి సినిమా హాల్లోనే, ఇంకేం జరిగాయి. సో ఇదే అన్నీ మీకు. లేదు భయ్యా, లేదు భయ్యా. అండ్ సినిమా బాగుంది భయ్య, చూడండి. ఎంకరేజ్ న్యూ కంటెంట్ అండ్ కొత్త వాళ్ళకి ఎంకరేజ్ కదా. పోసాని క్యారెక్టర్ అయితే గుద్దే వాళ్ళు ఉంటుంది, ఇలా పడగొట్టేసిన పోసాని గారు అయితే సూపర్ గయ్యా, సూపర్. అంతే అది తీరా భయంకరం తీసుకుంటారు. టెంప్ట్ రవి ఎలా ఉంది? టెంప్ట్ రవి సినిమా టెంప్ట్ రాజా భయ. సినిమా చూసినప్పుడే సినిమా మాత్రము పోతే ఎవరితోటి పోవాలి లేదా ఫ్యామిలీతో అయితే అసలు పోవద్దు. పోతే మాత్రం చచ్చిపోయినట్టే చెప్తున్నా మీకు, మంచిగా వార్నింగ్ ఇది. మీరు ఫ్యామిలీతో పోతే మాత్రం మీరు దెబ్బలతోంటే బయటకు వస్తారు. సినిమా మాత్రం కిరాకు ఉంది, ఈ యూత్కి బాగా కనెక్ట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే అది సెక్స్వల్ అనేది అంటే రొమాన్స్ ఏది రేప్ అనేది ఏందనే కరెక్ట్ చూపించారు డైరెక్టర్. సో సినిమా మాత్రం వేరే లెవెల్ భయ. తోపు అసలు లెవర్తో వెళ్తే లెవర్ టెంప్ట్ అవుతుంది, మనం కూడా అప్పుడప్పుడు అవ్వాల్సిందే. ఇక బాగుంది భయ్య. ఇక బాత్రూంలోకి ఇక పోసాని గారి క్యారెక్టర్ ఇక అది చెప్పలేము, ఇక ఒకటి కాదు రెండు కాదు 100 సార్లు ఎవరు అంత కానీ చేయరు. అది ఏంటంటే మీకు ఇక సినిమా చూస్తే అర్థమవుతుంది. ఓకే సినిమా మాత్రం బాగుంది భయ్య, చూడొచ్చు. కామెడీ ఎలా ఉంది? బాగుంది అయితే. అబ్బా ఆయనకు మాత్రం అసలు ఆ పేషెన్స్కి మాత్రం అసలు ఏం చెప్పలేము, మాటలు చెప్పలేము. ఆయన బోల్డ్ క్యారెక్టర్ చేయడం ఫస్ట్ టైమో సెకండ్ టైమో తెలియదు, కానీ మరింత బోల్డ్గా చేయడం మాత్రం ఇదే ఫస్ట్ టైము. సో బాగుంది భయ్య. పోసాని గారు అంత దిగొచ్చి మరి అంత ఈ సినిమాకి చేసిరంటే గ్రేట్ వాళ్ళ పోసాని గారు. హీరోయిన్ ఎలా ఉన్నారు? హీరోయిన్ చూసిన టెంప్ట్ అయ్యావా? హీరోయిన్ చూసా టెంప్ట్ ఎవరైనా అవుతారు అమ్మాయిలను చూస్తే. నేనైతే మస్తు టెంప్ట్ అయినా, కానీ అటు వాళ్ళు ఇక్కడ మనమే ఇక్కడ, కానీ ఇక మనం ఏం చేయలేము ఇక దానికైతే. హీరోయిన్ బాగున్నారు అయితే? నేనైతే మస్తు టెంప్ట్ అయింది హీరోయిన్ చూసి. హీరోయిన్ కిరాక్ చూపించారు, ఆ పాలు వేషాలు అయితే ఇంకా వేరే లెవర్. ఇక హీరోయిన్ చూసి నువ్వు కూడా టెంప్ట్ అయ్యి టెంప్ట్ రాజా ఇక నువ్వు కూడా అయితే టెంప్ట్ ఇక కావాల్సిందే ఎవడైనా ఎవరు వచ్చినా అవుతారు ఇక. ఓకే భయ్య. సినిమాలో ఏం నచ్చింది ఓవరాల్గా? సినిమా మొత్తంలోనా అంటే ఒక మెసేజ్ అనేది ఇచ్చారు, ఇద్దరు కలిసి ఇద్దరు ఒపీనియన్ బాగుండి ఇద్దరు కలిసి ఇద్దరు ఇష్టంతో చేసుకుంటే అది రొమాన్స్, ఇక ఒకరి ఇష్టంతో చేసి అది రేపు కిందకి వస్తా అనేది ఒక మంచి మీనింగ్ అనేది ఒక మెసేజ్ అనేది ఇచ్చారు, అది బాగా అనిపించింది. ఓకే థ్యాంక్ యూ భయ్య. చెప్పండి ఏంటి ఎలా ఉంది టెంప్ట్ రాజా? టెంప్ట్ రాజా నేను యాక్చువల్లీ మా ట్రైలర్ చూసిన అనమాట. టెంప్ట్ రాజా టైటిల్ చూసి బుక్ మైషోలో టికెట్ బుక్ చేసుకొని వచ్చేసిన అనమాట. అంటే టైటిల్ చూసి వచ్చేసిన సినిమాకి, మళ్ళీ ఎవరిని దొరకరాలే, నేను ఒక్కనే వచ్చిన. ఎందుకంటే లోపల టైటిలే టెంప్ట్ రాజా అంట, లోపలికి అది ఇంకేమవుతుంది అని చెప్పేసి ఒక్కనే వచ్చిన. ఎవరిని దొరకరాలేదు, ఫ్రెండ్స్ని కూడా దొరకరాలేదు, ఒక్కనే వచ్చిన. సినిమా వచ్చి చూసినా అండి, మనలాంటి వాళ్ళు చూడాల్సిన సినిమా. ఫ్యామిలీతో అయితే సచ్చినా రావద్దు, మళ్ళీ మీరు వచ్చిన ఒక ఫ్యామిలీతోని మీరు బద్నామవుతారు కాలిపిల్లి ముందే చెప్తున్నా. వస్తే మీ గర్ల్ఫ్రెండ్ దొరకండి,
ఇది మంచి మెసేజ్, ఒక ఇంత మంచి మెసేజ్ అంటే ఒక రియల్ మెసేజ్ ఇది. ఇది అందరూ ఇది చేస్తూ ఉంటారు అన్నమాట, అలా చెయ్యొద్దు ఇలా చేయండి అని చెప్పి సినిమా చెప్పిర్రు. అందరికి సంబంధించిన సినిమా, బేసిక్లీ అమ్మాయి ఒక యూత్, యూత్కి సంబంధించిన సినిమా అండి. సో చాలా మంచి మెసేజ్ అండి, ఎందుకంటే అందరు నార్మల్గా స్టోరీ ఏముందంటే అందరు నార్మల్గా సెక్స్ అది వేరే విధంగా ఒక రేప్ టైప్ ఆఫ్లో చేస్తుంటారు. ఒక ఫీలు, ఒక రొమాన్స్, ఒక మంచి ఫీల్తోనండి చెయ్యరు ఎవరు. ఏదో దొరికింది కదా అని చెప్పి ఉన్నప్పుడు ఇట్లా పండుగ, లేనప్పుడు ఇంకో పండుగ అన్నట్టు ఏదో అవుతుంది. సో ఓవరాల్గా సినిమా చాలా బాగుంది. సో అందరూ వచ్చి చూడాలనుకుంటున్నాను. ప్యాడింగ్ ఆర్టిస్టులు అందరూ చాలా బాగా చేసారు. డైరెక్టర్ గారు డైరెక్టర్ గారు కూడా చాలా బాగా చేసారు. చాలా అతనే సినిమాకి బూస్ట్ అనమాట, అతనే సినిమాకి ప్లస్ పాయింట్. సో ఆయనను చూసి కూడా నేను వచ్చాను సినిమా. ఇంకోటి ఏంటంటే ఆయన చాలా మంచి యాక్టింగ్ చేసిండు, కామెడీ ఎక్సలెంట్, నెక్స్ట్ లెవెల్ ఉంది. ఓవరాల్గా సినిమా చాలా బాగుంది, అందరూ వచ్చి చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటా. సినిమా అందరూ యూత్, యూత్ సంబంధించిన వాళ్ళు అందరు రావాలి. మీరు చూసారు కదా అందరితో పాటు, మీకు ఎలా అనిపించింది? ఈ సినిమాకి ప్రస్తుతం నేనే డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ కాబట్టి నేను చెప్తే బాగోదు. ఈ ఆల్రెడీ ఒక 1 సార్లు చూసా స్టూడియోలో. ఇది ఓన్లీ అడల్ట్ కామెడీ, ఫ్యామిలీ ఎవరు దయచేసి రావద్దు. వచ్చిన తర్వాత నన్ను బూతులు తిట్టద్దు అడ్డదీయటంగా, పొరపాటును కూడా రావద్దు. ఏదైనా యూత్ మాత్రమే చూడటానికి ఇది అనుకూలంగా ఉంటుంది. యూత్ అడల్ట్ కామెడీ మాత్రమే ఇది, ఫ్యామిలీ కాదు కదా. పొరపాటు ఎటువంటి ఫ్యామిలీ అయినా రావద్దు, వచ్చి నన్ను అర్ధదిడ్డంగా తిట్టొద్దు. యూత్ ఎవరిన చూడాలి, ఒక గంటన్నర నవ్వుకోవాలి, ఓన్లీ అడల్ట్ కామెడీ అనుకుంటే చూడండి. ఇంకోటి ఏంటంటే మాస్క్ పెట్టుకోండి కంపల్సరిగా. మాస్క్ తీసినందుకు కూడా మనం వేసుకోవద్దు నన్ను అర్ధదిడ్డంగా. ఇంకోటి ఏంటంటే ఇది ఓన్లీ కామెడీ, అడల్ట్ కామెడీ మాత్రమే. అడల్ట్ కామెడీ మళ్ళీ చెప్తున్నా, కామెడీ అంటే మళ్ళీ ఫ్యామిలీ కామెడీ అనుకుంటారు, కానే కాదు, ఓన్లీ అడల్ట్ కామెడీ. ఎవరైనా చూడాలనుకుంటే మాత్రమే చూడండి అడల్ట్ కామెడీ. ఓకే అండి, థ్యాంక్ యూ. అంటే యూత్కి ఎందుకు ఫోకస్ చేసారు సార్? యూత్కి ఎందుకంటే ఇంతకుముందు ఒక 2 సినిమాలు తీశానండి, అవి ఓన్లీ అది కూడా అంతే ఫ్యామిలీ ఆడియన్స్కి మెసేజ్ కోసం తీశాను, ఎవరు చూడలేదు. తర్వాత చాక్లెట్ అని ఒక సినిమా తీసా ఆకాష్ అర్చనతో, దాన్ని కూడా ఎవరు చూడలేదు. అంటే సమాజంలో ఈ సొసైటీలో ఏదైతే మంచి మెసేజ్ ఇచ్చామో ఎవడు వినడు. ఇప్పుడు ఎవరికి మంచి మెసేజ్ ఇచ్చినా ఎవరు వింటారు? వినరు, అర్థమైంది. అందుకని ఏంటంటే యూత్ అనేది ఓన్లీ అడల్ట్ కామెడీ అయితేనే చూస్తారనుకున్నా. ఎందుకంటే ఈ రోజుల్లో మొబైల్ ఓపెన్ చేసాం అనుకోండి, గూగుల్ హిస్టరీ ఓపెన్ చేస్తే అందరిది చెత్త హిస్టరీ ఉంటుంది. అందుకని నేను కూడా ఇలాంటి ఒక చెత్త అడల్ట్ కామెడీ తీద్దామని తీసాను నిజానికి అయితే. అంటే చెత్త అడల్ట్ కామెడీ ఎందుకన్నా అంటే ఇది ఎవరికి నచ్చదు. ఒరే కన్నా ఏమని అనుకోండి, ఈ సమాజంలో ప్రతి నాకు లవ్లు అంటే గీవులు అంటే చేస్తున్నారు. ఎందుకు కన్ను వచ్చింది? నేను కల్లారు దేనితో మాట్లాడుతున్నాను ఏమనుకుందండి? నేను కూడా హిందూ శ్రీ కన్ను టెం కిషన్, కల్లారు ప్రభు సేను ప్రభుతో మాట్లాడుతున్నాను. ఏనన్నా కిషన్ గారు, డైట్ గారు, దయచేసి పిల్లలకు మనకంటే వయసు పెద్ద అవుతుంది, రాబోయే కాలానికి కాబోయే ఎంకరేజ్ చేయాలి. ఎసనో నాది అవి నా కొడుకు పిల్లలు పెళ్ళైపోయింది. ప్రతి ఒళ్ళకు మంచి ఉండాలా ప్రభులు నమ్ముకోండి, ప్రేస్ చేసుకుని వేసే రాకతుంది. ఒరే ఎర్రనా కొడుకు సెల్ఫీ మాత్రం అందరు మంచి ఉండాలని కోరుకున్నాను. కరణ పోవాలంటే ప్రతి ఒక్కరు ప్రభులు కరిపోయింటే నాకు భయ. సినిమా చూసారు కదా, ఎట్లా అనిపించింది? సినిమా చూసారు, ఒక 6 నిమిషాలు బండబూతులు తిట్టారు, ఇని నేను బయటకు వచ్చి ఏం చేయాలి అర్థం కాక, ఇంకా ఉంటే ఎదురుకో కొడతారో అని భయం వేసి నేను కూడా బయటకు వచ్చా. సినిమా నచ్చిందా మీకు అసలు? ఒరే నా వయసు ఏంది అని చెప్పేది, బండ బూతులు తిట్టారని చెప్పినా కూడా సినిమా నచ్చింది. ఇంకేం చెప్తాం? హాయ్ సార్. హాయ్ అండి. పర్లేదండి, ఒక చిన్న యూత్కి మెసేజ్ టైప్ ఆఫ్ ఉంది ఈ మూవీ. ఈ రోజుల్లో జరుగుతున్నాయి కూడా దీంట్లో కొంచెం కనిపిస్తుంది. పర్లేదండి, పర్లేదండి. నాకు నచ్చింది. అంటే దయ్యం ఇది చేసింది, మంచిగా ఇది చేసింది, భయపడాలి. అంటే సినిమా చూడచ్చు, మంచిది మంచిది, పర్వాలేదు. మళ్ళోసారి చూడాలనిపిస్తున్నది ఏంటని, మళ్ళోసారి చూడాలనిపిస్తున్నది మాకు కూడా. అంటే సినిమాలో ఏం నచ్చింది? అంత కామెడీ నుంచి మనకు మంచిగా అనిపించింది అన్నట్లు. అంటే యూత్ కదా సార్, మీరు చూడొచ్చా సినిమా? చూడొచ్చు, చూడొచ్చు, ఏం కాదు. చూడొచ్చు అంటే ఏం కాదు, లే అంత కామెడీ ఉండడానికి మంచిగా అనిపించింది మాకు, మళ్ళీ కూడా చూడాలనిపిస్తున్నారు. అంటే ఫ్యామిలీతో డైరెక్టర్ గారు చెప్తున్నారు కదా, సినిమా తీసిన అతనే చెప్తున్నారు కదా, ఫ్యామిలీతో చూడొచ్చు, చూడొద్దు దోస్త? బాగుండదు సార్, మంచిగా 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 వచ్చింది. హీరోయిన్ ఉండరు కానీ మంచిగా ఉంటారు, అంతా మంచిగా అనిపించింది. హీరో హీరో ఎలా ఉన్నాడు? హీరో యాక్టింగ్ మంచిగా చేసింది, మంచిగా చేసింది. ఇంకా మన సీనియర్ ఆర్టిస్ట్ మంచిగా చేసింది.
మీకు అసలు ఈ టైటిల్ ఎలా వచ్చింది సార్, టెంప్ట్ రాజా అని? టెంప్ట్ రాజా ఎందుకు వచ్చిందంటే అండి, రీసెంట్గా ఒక సినిమా చూసా, అది ఏడు చేపల కథ అనేది. ఈ అందరూ ఆయన టెంప్ట్ రవి అన్నారు. అంటే అంతకుముందు నన్ను అందరు రాజా అనేవాళ్ళు. సరే టెంప్ట్ రాజా అని పెడదాం అనుకున్నాక నన్ను అందరు టెంప్ట్ రాజా అని పిలిచేసరికి ఇది ఏదో బాగానే ఉందని చెప్పి టైటిల్ పెట్టా. అందుకని ఆ స్టోరీ కూడా టెంప్ట్ రాజా తగ్గట్టు స్టోరీ లైన్ అంతా మార్చాల్సి వచ్చింది. అంటే లైన్ స్టో టైటిల్ కొరకు మొత్తం లైన్ మొత్తం మార్చారు, టైటిల్ కోసం కూడా కొంచెం లైన్ మార్చాల్సి వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. దయచేసి నేను అదే అడల్ట్ కంటెంట్ సినిమా తీశాను, మిగతా నెక్స్ట్ నేను అయితే తీను. ఎందుకంటే ఒకసారి నన్ను మామూలుగా వేసుకోలేదు, అడ్డదిడ్డంగా యూట్యూబ్లో దగ్గర నుంచి మొదలు పెడితే అడ్డదిడ్డంగా ఎట్లా కావాలంటే అట్లా కుమ్మేశారు నన్ను. లాస్ట్ అండ్ ఫైనల్ అడల్ట్ కంటెంట్ మూవీ ఇది. నెక్స్ట్ మిగతా ఉన్న కొత్త జనరేషన్ ఉంటే మాత్రమే తీయండి, ఆ ఒక సినిమా తిండి తర్వాత మళ్ళీ తీయమాకండి. తీసారనుకో ఏం జరిగిందో నేను బాగా ఎక్స్పీరియన్స్ చేశాను. అదే కచ్చకచ్చనే మొత్తం అంతా. దయచేసి అడల్ట్ కంటెంట్ అనేది థీమని ఎంకరేజ్ చేయట్లా, కాకపోతే కొత్తగా వచ్చే వాళ్ళకి ఇది ఒక్కటే ప్లాట్ఫామ్ నేను అనుకోవటం. నేను ఇంకొకసారి అడల్ట్ కంటెంట్ అయితే తీనండి, పొరపాటును కూడా తీను, ఏదైనా ఉంటే యాక్షన్ కానీ కూడా తీస్తా, ఆడితే ఆడుతుంది లేదంటే లేదు. ఇదైతే అడల్ట్ కంటెంట్, ఓన్లీ కామెడీ చూడాలనుకుంటే అద్భుతంగా వచ్చి చూడొచ్చు. అంతే తప్ప ఇంకే దీంట్లో యాక్షనో లేదంటే సెంటిమెంటో లేదంటే ఆయింట్మెంటో ఏది లేదండి. పచ్చి బూతులు అడల్ట్ కంటెంట్ సినిమా, మీకు కావాలంటే అద్భుతంగా చూసి నవ్వుకోవచ్చు. ఇంకా నన్ను మాత్రం తిట్టుకోవద్దు అడ్డదిడ్డంగా. చాలామంది సపోర్టింగ్ రోల్స్ హీరోయిన్స్ అందరూ చేశారు కదా సార్? ఆల్రెడీ ఆ హీరోయిన్స్ అంటే మనకి ఇందులో మెయిన్ లీడ్ డిగ్రీ కాలేజ్ ఫేమ్ దివ్య చేశారు, ఆ అమ్మాయి చాలా బాగా చేశారు. ఆ అమ్మాయి కోసం యాక్చువల్గా రీషూట్ చేసాము, రీషూట్ చేసి మరి అమ్మాయిని పెట్టుకున్నాం. వేరే హీరోయిన్ పెట్టి కూడా ఒక 3-4 డేస్ 5 డేస్ షూట్ చేసి తీసేసి మళ్ళీ ఆ అమ్మాయిని పెట్టాం, ఎందుకంటే ఆ క్యారెక్టర్కి ఆ అమ్మాయి యాప్ట్ అని. ఇంకోటి ఏంటంటే ఈ స్టోరీ లైన్ కూడా ఏంటంటే ఆడవాళ్ళ యొక్క ఫీలింగ్స్ ఎమోషన్స్ చెప్పాలని నా టార్గెట్. ఎందుకంటే రొమాన్స్ చేసేటప్పుడు చాలామంది ఏంటంటే ఓన్లీ రేప్ చేస్తారు, నా ఒపీనియన్. అది బాయ్స్ కావచ్చు, హస్బెండ్ కావచ్చు, బాయ్ ఫ్రెండ్ కావచ్చు, ఎవరైనా చాలామంది ఏంటంటే రేప్ చేస్తారు నా ఒపీనియన్లో. అది రొమాన్స్ అనేది ఇద్దరు కలిసి యాక్సెప్ట్ చేసిన రొమాన్స్, అంతేకాని ఓన్లీ వన్ వేలో చేస్తే అది రేప్ నా దృష్టిలో. దాన్ని బేస్ చేసుకొని ఇది కరెక్ట్ కాదు అనే పాయింట్ నేను చెప్పడం కోసమే తీశాను. రొమాన్స్లో ఆడవాళ్ళ ఫీలింగ్స్ని ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి, ఎవరైనా సరే, అది హస్బెండ్ కావచ్చు, బాయ్ ఫ్రెండ్ కావచ్చు, లేదంటే ప్రాస్టిట్యూషన్ కావచ్చు, ఏదైనా సరే వాళ్ళకి ఇష్టం లేకుండా చేయటం అనేది కరెక్ట్ కాదు ఎప్పుడైనా సరే. ఓన్లీ వీళ్ళని మాత్రమే సాటిస్ఫై చేసుకొని రొమాన్స్ చేస్తూ ఉంటారు, ఇది చెప్పొచ్చు లేదో నాకు తెలియదు. వీళ్ళని సాటిస్ఫై చేసుకున్నారు, వాళ్ళని కూడా సాటిస్ఫై చేయాలనేది మెయిన్ మూవీ కాన్సెప్ట్. అందుకని ఏంటంటే రొమాన్స్ రొమాన్స్లా చేయండి, దానికోసం ఇది తీశాను. ఈ స్టోరీ బాంబే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 50 మెంబర్స్కి హీరోయిన్స్కి చెప్పాను. ఆడిషన్ కోసం వెళ్ళినప్పుడు 49 మెంబర్స్ ఆఫ్ ది హీరోయిన్స్ వచ్చేసరికి షేక్ అండ్ ఇచ్చారు. ఇలాంటి ఒక లైన్ ఎవరు చెప్పలేదు సార్, మా ఫీలింగ్స్ ఎవరు చెప్పలేదు, మా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు వస్తాడు వాడు చేసుకుని వెళ్ళిపోతాడు తప్ప ఏ రోజు మాతో ప్రాపర్గా స్పెండ్ చేసిందే లేదు, ఏదో 2 నిమిషాలు ఉన్నాడు 3 నిమిషాలు ఉన్నాడని చెప్పిందే తప్ప మమ్మల్ని ఒక ప్రాపర్గా రొమాన్స్లో ఫీల్ చేసిన వ్యక్తి అయితే ఎవరు లేరు. మీరు దాని మీద లైన్ తీస్తున్నారంటే ఆడవాళ్ళందరూ చూడాలి ఖచ్చితంగా. కాదు ఏంటంటే నేను ఇలాంటి కంటెంట్ పెట్టి ఇటువంటి ట్రైలర్ రిలీజ్ చేసి ఆడవాళ్ళు రండి అంటే ముందు చెప్పులు ఖచ్చితంగా తీసుకొని నన్ను అడ్డదిడ్డంగా కొడతారు. కానీ నేను అందుకనే అది చెప్పలేను. లైన్ అయితే ఇదే లైన్ అండి, ఈ లైన్ కోసం అయితే నేను తీశాను. దీన్ని ఎలా చూపించాలి, నేను పోయి ఇగో నేను ఇలా ఫీలింగ్స్ ఎమోషన్ మీద తీసానంటే ఎవడు రాడు, నేను కూడా రాను ఫస్ట్ ఆఫ్ ఆల్. అదే నేను దాన్ని ఒక అడల్ట్ కంటెంట్ అనే పాయింట్లో వెళ్ళి నేను ఈ లైన్ చెప్పాను అనుకోండి, ఖచ్చితంగా చూస్తారనేది నా బేసిక్ రీజన్. అందుగురించి అడల్ట్ కంటెంట్ ఎంచుకోవాల్సి వచ్చింది, అంటే ఇష్టం లేకపోయినా అడల్ట్ కంటెంట్ తీయాల్సి వచ్చింది. ఎందుకంటే మనం చూసాం ఈ రోజుల్లో కావచ్చు, ఏడు చేపల కథ కావచ్చు, బస్టాప్ కావచ్చు, ఏదైనా సినిమా అడల్ట్ కంటెంట్ అనేది యూత్ అనేది ఎవడైనా చూస్తాడు, నేను కూడా చూస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి. ఓ ఫ్యామిలీ డ్రామా అంటే నిదానంగా అన్నీ అయిపోయినాక ఎప్పుడో ఆదివారం సోమవారం బాగుందన్న టాక్ అదిరిపోతే సర్లే పోనీలో చూద్దామని పరిగెత్తుతాం. అడల్ట్ కంటెంట్ అంటే ఎక్కడున్నా సరే అన్ని పనులు మానుకునైనా టికెట్ తెంపుకొని అక్కడ పడి ఉంటాం. నేనే కాదు నా లాంటి వాడు ఎవడైనా సార్ ఆల్మోస్ట్ ఆల్ వెళ్తాడు. నేనైతే ఇంకోసారి తీనండి, ఇంకే దయచేసి నన్ను మాత్రం అడ్డదేయడం వేసుకోవద్దు. వేసుకుని చాలు, నీరసం వచ్చింది ఆల్రెడీ. ఎందుకంటే ఈ సినిమాకి ప్రొడ్యూసర్గా చేసా, డైరెక్టర్గా చేసా, అన్నీ నేనే చేసా, ఏ టు జెడ్ ఇంకోసారి అయితే తీను. అంటే ఇప్పుడు హీరోయిన్ తమిళ బిగ్ బాస్లో ఉంది కదా ఈ డిగ్రీ కాలేజ్ అమ్మాయి సెన్సేషన్ అయింది ఆల్రెడీ. అమ్మాయి స్టోరీ లైన్ నచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసరికి ప్రమోషన్ కూడా రాలేకపోయింది, ఎందుకంటే బిగ్ బాస్లో సెలెక్ట్ అయ్యని చెప్పింది క్లియర్గా అమ్మాయి. సార్ నో ప్రాబ్లం అని చెప్పాము. ఇంకా నెక్స్ట్ సెకండ్ హీరోయిన్ బాంబేలో ఉన్నారు, అక్కడ కరోనా ఎక్కువ ఉంది సార్, వాళ్ళు కూడా రాలేమని చెప్పారు. అందుకని ఏంటంటే నేను కూడా యాక్చువల్గా కరోనా ఉంది కాబట్టి రావాలా వద్దా అని ఆలోచించాను. నా సినిమాకి నేను రాకపోతే ఇంకెవరు వస్తారు, అడ్డదిడ్డంగా బూతులు వేసుకుంటారు నువ్వు అని చెప్పేసి నేను రావాల్సి వచ్చింది. దయచేసి అందరం మాస్క్ వాడండి, హీరోయిన్స్ కానీ టెక్నీషియన్స్ కానీ అందరికీ వెరీ వెరీ థ్యాంక్స్ అండి. ఇంకోటి ఎస్పెషల్లీ చెప్పాల్సింది పోసన్ కృష్ణమూర్తి గారు, మా గురువు గారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అయినా ఆయనకి ఓన్లీ సినిమానే కాదు, నాకు పర్సనల్ రిలేషన్ కూడా ఉంది, ఎందుకంటే మాది గుంటూరు పక్కనే ప్రాపర్, ఆయన ఊరు కూడా అక్కడే. ఎప్పటి నుంచో పరిచయం ఉంది ఆయనతో.
ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి అడల్ట్ కంటెంట్ సబ్జెక్ట్ చెప్పినాక నన్ను ఎవరు చూస్తారు అడల్ట్ కంటెంట్, లే సార్ ఇప్పటి వరకు మిమ్మల్ని అడల్ట్ కంటెంట్ చూడలేదేమో, ఫస్ట్ టైం మిమ్మల్ని అడల్ట్ కంటెంట్లో వరస్ట్గా చూపించబోతున్నానంటే లేదన్న నా కెరీర్ పోద్దంటే లేదు సార్ మీరు కథ వినండి మొత్తం అంతా డైలాగ్స్ వినండి అన్నాక సెకండ్ డే పిలిచి చెప్పారు ఆయన ఈ సబ్జెక్ట్ నేను చేస్తాను అన్నాను అన్నారు. అడిగాను సార్ మళ్ళీ ఆలోచించండి, రేపొద్దున షూటింగ్ చేసిన తర్వాత ఈ సీన్ తీయండి ఈ డైలాగ్ మార్చండి ఇలా చేశాను కూడా సార్ ఈ సబ్జెక్ట్ అంతా పాడైపోద్ది అని చెప్తే లేదు నాన్న ఒక్క డైలాగ్ కూడా మార్చొద్దు నువ్వు ఏమైతే అనుకున్నావు అదే చెప్పు నేను అదే చేస్తాన్నారు. 100% ఆయన కోఆపరేషన్ అనేది మర్చిపోలేదు, ఎందుకంటే ఈ సినిమాలో నన్ను ఎవడు చూసి సినిమాకి రారు లేదంటే ఇంకా రిమైనింగ్ ఏదో ప్యాడింగ్ అర్చి చూసి రారు, ఒక హీరోయిన్ చూసి వస్తారు లేదంటే పోసాని గారు వంటి వాళ్ళని చూసి వస్తారు అంటే నేను అనుకునే సబ్జెక్టు ఆర్యన్కి కన్వే కావాలి అంటే ఎవరు కావాలి, ఒకటి సూపర్ హీరోయిన్ కావాలి లేదంటే పోసాని గారు లాంటి వ్యక్తి కావాలి. అందుకే వాళ్ళిద్దరిని కేవలం ఆ క్యారెక్టర్ కోసం పెట్టా, అందుకని ఈ సినిమాలో వాళ్ళిద్దరు ఉంటే ఇంకేదో వచ్చి చూస్తాను కాదు, ఆ క్యారెక్టర్ ఎలివేట్ కావాలంటే వాళ్ళిద్దరే ఉండాలని పెట్టానండి, మెయిన్ రీజన్ అదే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూడండి అడల్ట్ కామెడీ కావాలంటే చూడండి, ఫ్యామిలీ కామెడీ కావాలంటే చచ్చినా రావద్దు ఈ సినిమాకి. ఇంకా కరోనా ఉంది కాబట్టి మీకు కుదిరితే రండి లేదంటే ఇంట్లోనే ఉండండి, ఎందుకంటే ప్రాణం ముఖ్యం. నా సినిమా చూసినా చూడపోయినా పెద్ద నష్టమేం కాదు, కరోనా కాబట్టి దయచేసి రావద్దు. థ్యాంక్ యూ సో మచ్.